డౌన్ అయిపోతుంది మాట, రోజుకు రోజు అసలు రావట్లేదు. అటు పోతే రేడియేషన్ పెడతారు, అవి పెడతారని చెప్పేసి ఇబ్బంది పడతామని. ఫుడ్ ఒకటి తగ్గింది ఇప్పుడు, కొద్దిగా వేగుండు, దానివల్ల ఇక్కడ కూడా తీసుకురాలేకపోయినా ఇప్పుడు మేమే వచ్చామా నేను మా తమ్ముడు. సార్ నమస్తే సార్, మీ పేరు? వెంకన్న. ఎక్కడ చూసినా? ఖమ్మం. ఖమ్మం. పేషెంట్ ఎవరండి? మా నాన్నగారు. పేరేంటి సార్? నారాయణ. ఏజ్ ఎంత ఉండొచ్చు? 65. 65 ఇయర్స్. ఓకే. ఏం క్యాన్సర్ సార్ మీ నాన్న? గొంతు క్యాన్సర్ అని చెప్పారు. గొంతు క్యాన్సర్ ఎన్ని రోజుల నుంచి ఉంది సార్? 1 మంత్ 2 మంత్ అయింది. ఓకే సార్. అసలు స్టార్టింగ్ నుంచి ఏమైంది, మీరు అసలు ఎలా గుర్తించారు, ఏం ప్రాబ్లంతో ఇది క్యాన్సర్ అని బయటపడింది, నాకు కొంచెం వివరిస్తారా? వయసు పడిపోతుంది, రోజుకు రోజు డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోతుంది ఖమ్మం తీసుకెళ్ళి తీసుకెళ్తే బయోస్కోప్ చేశారు. చేశాక ఈ క్యాన్సర్ గడ్డ అని చెప్పిండు, నేను అర్జెంట్ పోవన్నాడు. వెళ్ళినాం. వెళ్తే అక్కడ ఏం చేశారంటే, వాళ్ళు నాకు రిపోర్ట్ ఏం లేదు, మేము ట్రీట్మెంట్ మొదలు పెట్టాం, తీసుకున్న రిపోర్ట్ వచ్చాక మొదలు పెడతా ఉన్నారు. మళ్ళీ ఖమ్మం వెళ్ళి మళ్ళీ స్కాన్ చేపించి మళ్ళీ అక్కడ సర్జరీ చేస్తాను ఖమ్మంలో. ఖమ్మంలో సర్జరీ అయినసరికల్ అక్కడ అమౌంట్ చాలా అడిగారు. హైదరాబాద్ ఈఎన్టీకి రాశారు, ఈఎన్టీలో చేయించావు. ఒక వారం రోజులు ఉన్నాం. సర్జరీ అయ్యాక టెస్ట్ వచ్చింది. టెస్ట్ వచ్చాక ఇట్లా పలా క్యాన్సర్ అని చెప్పేస్తే రాశారు. వాళ్ళు రాస్తే మళ్ళీ ఆయన కొద్ది ఏజ్డ్ కాబట్టి కరెంటుకు తట్టుకోలే, అసలు తట్టుకోలేడు అని చెప్పేసి రేడియేషన్ పెడతారని చెప్పేసి టీవీలో సెల్లో చూసి తెలిసిన ఒక ఆయన పంపిస్తే మెసేజ్ నాకు, దాని ద్వారా చూసి మేడం గారికి ఇక్కడ ఫోన్ చేసి వచ్చేసి చెప్పారు. అసలు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండే సార్? గొంతు ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం ఏంటి? వాయిస్ పడిపోతుంది. ఓన్లీ వాయిస్ ఒకటే? అన్నం మంచిగా తింటాను, అన్ని ఫుడ్ బాగానే తింటాను, వాయిస్ పడిపోతుంది. అంటే అంటే ఎలా సార్? గొంతు బొంగురుగా రావడం, బొంగురుగాను డౌన్ అయిపోతుంది మాట, రోజుకు రోజు అసలు రావట్లేదు, వాయిస్ పెగలటలేదు. దాని ద్వారా ఖమ్మం తీసుకెళ్తే వాళ్ళు ఎట్లా అని చెప్తే ఇక్కడ హైదరాబాద్ రాస్తే హైదరాబాద్ చేయించాం. చేయించాక మళ్ళీ పలాని ఇట్లా సంగతి అంటే, అటు పోతే రేడియేషన్ పెడతారు, అవి పెడతారని చెప్పేసి ఇబ్బంది పడతామని ఇక్కడికి చూసి ఇక్కడికి వచ్చినాయి. వేరే అంటే ఒక అలాంటి నొప్పి ఇన్ఫెక్షన్లు అలాంటి ఫుడ్ కూడా మంచిగా తినేది, 3 పూట్ల తిన్నాడు అంతకుముందు. చేసినాక కొద్ది కొద్ది పాలు, ఇడ్లీ, 2 ఇడ్లీ, 4 పాలు అట్లా తాగుతుంది. డ్రింకింగ్ ఉంది, స్మోకింగ్ ఇంతకుముందు అంటే వ్యవసాయ పరం కదా, ఇక అన్నీ ఉన్నాయి. అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అన్నీ బంద్ చేసింది. పోయిన 2 సంవత్సరాల క్రితం ఎన్ని పూస సర్జరీ అయింది, వెనకాల ఎన్ని పూస అరిగింది, అరిగి నరాలు స్టక్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ లేదు, తగ్గింది. తగ్గితే ప్రైవేట్గా చేయించాం ఖమ్మంలో. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది అయింది. ఇప్పుడు ఇంతవరకు దానివల్ల ట్రీట్మెంటే మొదలు పెట్టలేదు. ఫస్ట్ టైం ఇది. ఏజ్డ్ కదా ఆయన, మరి మేము మా ఆలోచన తట్టుకోలే, అసలు తట్టుకోలేడు అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పలేదు. అంటే కొద్ది ఏజ్డ్ బారు, ముఖాలు నొప్పులు వచ్చినాయి ఇంత ముందు, నడవలేవట్లేదు. ఇప్పటికే 4-5 సార్లు హైదరాబాద్ అటు తిరిగేసరికల్లా బాగా నీరసం అయిపోయింది కొద్దిగా. అందులో ఫుడ్ ఒకటి తగ్గింది ఇప్పుడు, కొద్దిగా వేగుండు, దానివల్ల ఇక్కడ కూడా తీసుకురాలేకపోయినా ఇప్పుడు మేమే వచ్చాము నేను మా తమ్ముడు రిపోర్ట్ తీసుకొని వచ్చినాము. సెల్లో యూట్యూబ్లో సెల్లో చూసి నాకు తెలిసిన ఒక ఆయన పంపించిండు మెసేజ్, ఇట్లా మియాపూర్లో ఇక్కడ ఆయుర్వేద పునర్జన ఉందని, మీ నాన్న కొద్ది ఏజ్డ్ కదా మళ్ళీ తట్టుకోలేదు తట్టుకోలేడు, అక్కడికి వెళ్ళి చూడు ఒకసారి 2 సార్లు అంటే సర్లే నేను కూడా చూస్తే కొద్దిగా ఇద్దరు ముగ్గురు చూసి అక్కడే సెల్లో చూస్తే కొద్దిగా మరి రిలీఫ్గా ఉందని చెప్తున్నారు కాబట్టి మేము వచ్చింది. ఓకే సార్, మరి మీరైతే తెలుసుకొని వచ్చారు కాబట్టి సో మీకు మంచి రిజల్ట్స్ ఏ వస్తాయి, చాలా మందికి కూడా ఆ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు డాక్టర్ సలహాను పాటించండి. ఓకేనా? డాక్టర్ సలహాను పాటించి మెడిసిన్ వాడాక మీకు మంచి రిజల్ట్స్ రావాలని నేను కోరుకుంటున్నాను సార్. మంచి రిజల్ట్స్ వచ్చాక మాత్రం మళ్ళీ ఒక వీడియోలో కలుపుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.